నేను ఇక్కడ ఆహ్వానించడం, వారిని ఇది మూడవసారి నేను కలుసుకోవడం, 8 సంవత్సరాల కిందట మొదటిసారి నేను ఇంటికి రావడం, అంతే మాకు రిలేటివ్ కూడా, మా తమ్ముని కొడుకు వాళ్ళ రిలేటివ్ అమ్మాయి ఇవ్వడం జరిగింది. తద్వారా మా పరిచయం పెరిగి పెరిగి ఈరోజు ఎప్పుడు వచ్చిన వారితో కలిసి వారి మిత్రులందరిని కలిసే అవకాశం, మరి జెర్సీలో మా అల్లుడు ప్రదీప్ రెడ్డి గారు, సురేష్, రాజేష్ వీళ్ళందరితో కలిసి ఈరోజు మీ దగ్గర రావడం, మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా తెలంగాణ పట్ల మీకున్న అభిమానాన్ని కూడా చెప్పడం జరిగింది. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి అయిందనేది మీరు అందరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి దానికి తగిన మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండడం, అంతే తన తనయుడు కేటీఆర్ కూడా చాలా అభివృద్ధి దిశలో పోవడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మీ యొక్క అవసరాలను అర్థం చేసుకుని మరి మేము కూడా తెలంగాణలో మీరు వచ్చినప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రిని కలవడం కానివ్వండి, లేకపోతే కేటీఆర్ని కలవడం కానీ అవసరం ఉన్నప్పుడు మేమంతా తప్పకుండా మీకు సహకరిస్తాను. అంతే, నేను వచ్చి 1-2 మంత్స్ అయింది, నాకు కొంచెం మెడికల్గా ఇక్కడ అవసరం ఉండి రావడం జరిగింది. మరి ఈరోజు నేను 20th తిరిగి హైదరాబాద్ పోతున్నాను. దానికి ఈరోజు భగవాన్ నన్ను రమ్మని పిలవడం, మరి నిజంగా మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని మాట తెలియజేస్తూ, మళ్ళీ తప్పకుండా నేను జూన్ 5 మళ్ళీ ఇక్కడ ఉండబోతున్నాను. మళ్ళీ డాక్టర్ ఫైనల్ చెకప్ అని అన్నాడు. సో దట్ టైం డెఫినెట్లీ ఐ కమ్ టు మీ ఇంటికి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలిసి మరి మీ అందరి మిత్రులందరినీ కూడా కలిసి షూర్ తప్పకుండా మీతో కలిసి పోతానని చెప్పడం తెలియదు.